జల్సాలకు అలవాటు పడి ఓ వ్యక్తి ఈ నెల 6వ తేదీన శివంపేట మండలం లచ్చిరెడ్డి గూడెంలో బంగారు ఆభరణాలు 20,000 రూపాయల నగదును చోరికి పాల్పడ్డ వ్యక్తిని అరెస్టు చేసి 14 తులాల బంగారం 26 తులాల వెండి 20,000 రూపాయలను స్వాధీనం చేసుకుని రిమైండ్ కు తరలిస్తున్నట్లు తూప్రన్ సిఎస్ స్వామిగౌడ్ తెలిపారు. మేదక్ జిల్లా శివంపేట పోలీస్ స్టేషన్ లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో సిఎస్ స్వామిగౌడ్ మాట్లాడుతూ నేరాలను నియంత్రించేందుకు నేడు చిన్నగొట్ముఖ్ల చౌరస్తాలో డే పెట్రోలింగ్ నిర్వహిస్తుండగా ఒక వ్యక్తి అనుమానాస్పదంగా ఉండడంతో వ్యక్తిని విచారించగా అతని దగ్గర బంగారు ఆభరణాలు వెండి ఆభరణాలు నగదు లభించడంతో ఈ నెల 6వ తేదీన లచ్చిరెడ్డి గూడెంలో బూషిపోయిన రాజు ఇంట్లో చేసిన దొంగతనానికి సంబంధించిన ఆభరణాలుగా గుర్తించడం జరిగిందన్నారు. అతను అదే గ్రామానికి చెందిన దూగూరి సత్యనారాయణగా చెడి వ్యసనాలకు అలవాటు పడి త్రాగడానికి డబ్బులు లేకపోవడంతో తాగిన మైకంలో చోరికి పాల్పడ్డట్లు తెలిపారు. అతని నుంచి 14 తులాల బంగారు ఆభరణాలు 26 తులాల వెండి ఆభరణాలు 20,000 రూపాయలను రికవరీ చేసుకున్నట్లు రిమాండ్ కు తరలిస్తున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎస్ఐ రమేష్, ఏఎస్ఐ విఠల్, మిస్బాయుద్దీన్, సిబ్బంది మల్లేష్, ప్రవీణ్, ధనుంజయ్, రామచంద్ర తదితరులు పాల్గొన్నారు. 13/11/2020 నాడు మార్నింగ్ 8:39 ప్రాంతంలో దొంగతనాలు జరుగుతున్నాయనే దాని మీదకి వెళ్ళి నేను మా తూప్రాన్ సారీ శివంపేట ఎస్ఐ గారు ఇద్దరం కలిసి డే పెట్రోలింగ్ నిర్వహిస్తుంటే చిన్నగొట్టుముఖ్ల బస్టాండ్ వద్ద గోమారం ఎక్స్ రోడ్లో ఒక వ్యక్తి అనుమానాస్పదంగా కనబడితే అతన్ని కస్టడీలో తీసుకొని విచారించగా అతని దగ్గర కొన్ని బంగారు ఆభరణాలు సిల్వర్ ఆభరణాలు కొంత అమౌంట్ ఉండగా ఇద్దరు పంచుల సమక్షంలో అతను విచారిస్తే అతను ఈ నెల 6వ తేదీ 11/2020 నాడు లచ్చిరెడ్డిగూడెం విలేజ్లో చేసిన దొంగతనానికి సంబంధించిన ఆభరణాలుగా కన్ఫెస్ చేయడం జరిగింది. అతను తాగుడుకు అలవాటు పడి చెడు వ్యసనాలకు అలవాటు పడడం అమౌంట్ అతనికి తాగుడుకు ఖర్చులకు అమౌంట్ సరిపోనందని ఏదైనా దొంగతనం చేసి ఖర్చులను ఫుల్ఫిల్ చేసుకోవాలనే ఉద్దేశంతో తాగిన మైకంలో దాని దొంగతనం చేయడం జరిగింది. ఇది తేదీ 6వ తారీఖు నాడు బోషపోయిన రాజు సన్న శంకరయ్య క్యాస్ట్ గొల్ల ఈ లచ్చిరెడ్డి గూడెం అనే విలేజ్లో దొంగతనం జరిగింది. అతనిచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్నాం. దానిలో ఈ రికవరీ ఏదైతే ఉందో ఆ రోజు తీసుకెళ్లిన బంగారం అంతా కూడా తను ఇంట్లో దాచిపెట్టుకొని ఈరోజు ఏదైనా నర్సాపూర్లో కానీ ఎక్కడైనా హైదరాబాద్లో కానీ పోయి అమ్ముకొని దాన్ని సొమ్ము చేసుకొని అతని ఖర్చులను అతని ఏదైతే జల్సాలకు అలవాటు పడి ఏదైతే ఖర్చులకు అనుకున్నాడో దానికోసం సొమ్ము చేసుకుందామనే ఉద్దేశంతో తీసుకుని వెళ్తుంటే మేము పట్టుకోవడం జరిగింది. అతని దగ్గర నుంచి బంగారు ఆభరణాలు ఒక లాంగ్ చైన్ 4.5 తులాలు, ఒక నెక్లెస్ 3.5 తులాలు, ఒక పుస్తల తాడు 2.5 తులాలు, అట్లాగే 2 చైన్లు ఒక లాకెట్తో సహా 3 తులాలు, ఒక కమ్మల జత అర్ధతులం, ఒక ఉంగరం అర్ధతులం,